వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం తాజాగా మనకు ఉన్నటువంటి వార్త కరెంట్ అఫైర్స్లో భారతరత్న పురస్కారం గురించి రీసెంట్గా మనము బీహార్కి చెందిన కర్పూరి ఠాకూర్కి భారతరత్న అవార్డును ప్రకటించడం జరిగింది అదేవిధంగా ఎల్కే అద్వాన్కి కూడా భారతరత్న పురస్కారాన్ని ఇస్తున్నట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించడం అనేది మనము గమనించాలి సో కరెంట్ అఫేర్స్లో డెఫినెట్గా మనం ఈ ఏరియా నుంచి అయితే ప్రశ్నను ఎక్స్పెక్ట్ చేయవచ్చు పంతొమ్మిది వందల యాభై నాలుగు నుంచి ఈ భారతరత్న పురస్కారాన్ని ఎనో అంటే ఇస్తున్నాము గతంలో వీడియోలో కూడా నేను భారతరత్న బ్యాక్గ్రౌండ్ గురించి మీకైతే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో యాభైవ వ్యక్తి ఇప్పుడు మనకు ఎల్కే అద్వాని ఈ పురస్కారాన్ని పొందుతున్నటువంటి యాభైవ వ్యక్తిగా మనం చూడాలి ఒకసారి ఎల్కే అద్వాని నేపథ్యం గురించి మనం చూద్దాము బీజేపీ అగ్రనేతకు దేశ అత్యున్నత పురస్కారం సోషల్ మీడియా వేదికగా ప్రధాని మోడీ వెల్లడి అని మీకు కనిపిస్తుంది ఆ సందర్భంగా మా ప్రధానమంత్రి మాట్లాడుతూ అత్యంత గొప్ప రాజనీతిజ్ఞుడు దేశాభివృద్ధికి అధ్వాని చేసిన కృషి ఎప్పటికీ మర్చిపోలేం అని పేర్కొన్నారు మరొక పోస్ట్లో అద్వానికి భారతరత్న ప్రదాని చే ప్రదానం చేయడం చాలా ఉద్వేగభరితమైన క్షణం అద్వానితో సంభాషించడానికి ఆయన నుంచి నేర్చుకోవడానికి నాకు లెక్కలేనన్ని అవకాశాలు రావడం నా అదృష్టంగా భావిస్తున్నానని చెప్పడం జరిగింది ఎల్కే అద్వాని ఆ నేపథ్యం ఒక్కసారి పరిశీలిస్తే ఇక్కడ పంతొమ్మిది వందల ఇరవై ఏడు నవంబర్ ఎనిమిది ప్రస్తుతం పాకిస్తాన్లోని కరాచీలో జన్మించాడు బీజేపీ వ్యవస్థాపకుల్లో ఒకరైన ధ్వని రెండు వేల రెండు రెండు వేల నాలుగు మధ్య వాజ్పేయి ప్రభుత్వంలో దేశ ఏడో ఉప ప్రధానమంత్రిగా పనిచేశారు అంతకుముందు హోంమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు పంతొమ్మిది వందల డెబ్బై నుంచి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది వరకు నాలుగు సార్లు రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నుంచి పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది వరకు మొరార్జీ దేశాయ్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు పంతొమ్మిది వందల తొంభై ఒకటి తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగులో గుజరాత్లోని గాంధీనగర్ నుంచి లోక్సభ సభ్యునిగా ఎన్నికయ్యారు రెండుసార్లు బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా కూడా బాధ్యతలు నిర్వహించారు పంతొమ్మిది వందల తొంభైలో అయోధ్యలోని రామ మందిరం కోసము సోమ్నాథ్ నుంచి రథయాత్ర చేపట్టి బీజేపీని జాతీయ స్థాయికి తీసుకెళ్లడంలో అద్వానీ కీలక పాత్ర పోషించారు అనేది మనం ప్రధానంగా ఇక్కడ చూడవచ్చు మొత్తానికి భారతీయ జనతా పార్టీకి సంబంధించి అత్యంత కీలకమైనటువంటి వ్యక్తులలో లాల్కృష్ణ అద్వానీ ఒకరు లాల్కృ కృష్ణ అద్వాని యొక్క ఆటో బయోగ్రఫీ మై కంట్రీ మై లైఫ్ వెరీ ఇంపార్టెంట్ అండి ఇది మనకి తాజాగా భారతరత్న పురస్కారం పొందిన లాల్కృష్ణ అద్వాని యొక్క నేపథ్యం వివరాలు మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను